వైసీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు గాను వీళ్ళు గాను మీ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను కావచ్చు నష్టాలను కావచ్చు ఏ విధంగా ఉండేది ఖచ్చితంగా సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ద్వారా చూపించండి దో ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అనే అనేది చూపించకపోతే తెలియజేసకపోతే ఆ సైలెన్స్ అనేది చాలా ప్రమాదకరం కాబట్టి ఖచ్చితంగా మీ ప్రాంతంలో జరుగుతున్న ప్రతిదీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల చూపించకపోతే లేక చంద్రబాబు నాయుడు యొక్క మ్యానిపులేషన్స్ ఎవరే అని నమ్మద్దండి మీరు ఆ ఉచ్చులో పడకుండా ఖచ్చితంగా మీ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా విశ్లేషించండి చెప్పండి తప్పేం లేదు ఓ నాలుగు సార్లు మాట్లాడతాము మూడు సార్లు అవుతుంది నాలుగు తప్పుగా మాట్లాడచ్చు నాలుగోసార్లు కరెక్ట్ కావచ్చు నేను చాలా చూశాను అనమాట చాలా పాడ్కాస్ట్లు చూస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా విశ్లేషిస్తున్నారు చాలా ఇదిగా చేస్తున్నారు మన మన దగ్గర అంత నెట్వర్క్ ఇది లేదు కానీ మనం తోచిన మనం చెప్తూ పోతున్నాం కానీ సరే అంటే విధంగా ఇంకో విధంగా కూడా చెప్తున్నాం కొంతమంది వాళ్ళు వీళ్ళు కూడా అంటున్నారు మారాలా ఇది ఇదని మనకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ మనం ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలున్నా నష్టం పోయినా ఇంకోటి ఉన్నా కానీ అన్నీ కూడా గుండెలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి మనం ఫైట్ బ్యాక్ చేయాల్సిందే ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చెప్పినాను ఇంకా మనము అదే పద్ధతిలో పెట్టుకొని ఇప్పటికే చాలా నష్టపోయినా నష్టం జరిగింది ఈసారి మీరు చెప్పినా ఇంకోటి చెప్పినా నేను వినను మా కార్యకర్తలు వినము వినే ఆలోచనే లేదు జరిగిన నష్టం చాలు సరే మొదటిసారి వచ్చినప్పుడు మీరు సంక్షేమమే అజెండా అందరికీ మంచి చేస్తే ఆ మంచి మనకు మంచి చేస్తుంది అనుకున్నాం అది జరగలే లీవ్ అబౌట్ దట్ ఇంక జరగబోయేది మనం కార్యకర్తలు నాయకులు నాయకత్వాన్ని ముందుకు తీసుకోబోయేది ఇలాంటి దానిల మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా విల్ బీ హ్యావింగ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ మనమేమి యోనోని అన్యాయం చేయక్కల న్యాయబద్ధంగా వాళ్ళకంటూ కరెక్ట్గా వాళ్ళకు దక్కాల్సిన అధికారము వాళ్ళకు తగ్గాల్సిన స్టేటస్ వాళ్ళకి ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా అంతే వాళ్ళకు వచ్చిన ఇవి తగ్గించుకోకుండా ఉంటే చాలు సో మేము అప్పుడు తప్పు చేసినామని కాదు అప్పుడు చాలా మంచితనంగా పోయినాం చాలా సోషల్ ఇంజనీరింగ్ అని ఇంకోటని అది చేయాలని ఇది చేయాలని అన్ని వర్గాలకు మంచిగా ఉండాలని చర్యలు చేయడం జరిగింది సో దాన్ని ఇది చేయడం జరిగింది మరి ఈరోజు చూస్తే సొసైటీలో ఎలా కనపడుతుందో మనం చూస్తున్నాను ఎవరికి అన్యాయం చేయగలరా కానీ మన వాళ్ళకు గౌరవం ఇద్దాం మన నాయకుల్ని మన కార్యకర్తలని గౌరవించుకుంటే వాళ్ళే మనకు అధికారం తీసుకుని రావడం జరుగుతుంది అండ్ అగైన్ సేయింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకు కూడా దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ దాన్ జగన్ రెడ్డి బానిసల్లాగా ఇంకోటి దగ్గర మనం ఉండగల పరిస్థితి ఉండదు సో మనము డెఫినెట్గా ఫైట్ బ్యాక్ చేయాలి ఈ ఐదు నెలలలో ఎంత నెగిటివ్ కావాలంటే అంత నెగిటివ్ ఈ ప్రభుత్వానికి రావడం జరిగింది స్టిల్ వీల్ గివ్ టైం వాళ్ళు ఏం చెప్పినారో వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారో అన్నీ చేయడానికి ఇస్తాం సమయం ఇస్తాం ఆ సమయం అయినప్పుడు డెఫినెట్గా కడుపు మండితే జనాలే ముందుకు వస్తారు సో వాళ్ళకి లేదు మాకు ఇదే బాగుంది చంద్రబాబు బాగున్నాడు ఏం చేయకపోయినా పర్వాలేదు మేము ఇలాగే ఉంటాం అంటే దానికి కూడా ఏం చేయలేడు సో అందుకు మనమందరం కూడా ఇది చేస్తాం నేను ఒకటే చెప్పేది షర్మిలమ్మకు విజయమ్మకు మీరు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి సొంత తండ్రి కొడుకులకే పెట్టినవాడు ముఖ్యమంత్రి స్థానంలోంచి దించిన వ్యక్తి ఎవరి మధ్యనైనా చిచ్చు పెట్టగలిగే వ్యక్తి ఎలాగైనా చేయగలుగుతారు కాబట్టి అది అతను అతని అతని స్కిల్ సో మీరు ఆయన ట్రాప్లో పడి జరిగిన నష్టం చాలు కొడుకు ఓడిపోవడం అంటే అతను ఆల్మోస్టాల్ ఇంకా ఏ స్థాయి వెళ్ళిపోయినంటే ఆ స్థాయికి పోయినట్టే అంతగా అతన్ని నాశనం చేసినారు మీరు అంతగా అతన్ని ఇబ్బంది పెట్టినారు మీరు నేను ఒకరు చెప్పేటప్పుడు ఇద్దరు చేసినారు మీరు నిజంగా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి తలవంపులు తీసుకొని రావడానికే చేస్తున్న పనిగా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డిని చిన్నగా ఆలోచించినారు కదా తప్ప ఆయన నమ్ముకొని ఉన్న వేలాది లక్షలాది మందిని నాశనం చేయడానికే మీరు చేస్తున్నారు సరే రియల్లీ బ్యాడ్ అని ఒక పార్ట్ అతను జైల్లో 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 వేస్తే ఏమొస్తుంది మీకు ఏమొస్తుంది మీకు ఎవరి మీద కక్ష తీసుకుంటున్నట్టు అంతకంటేనా సో కాంగ్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నాను ఆమె మీ పార్టీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయటం లేదు ఆమె జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి సో ఆ విధంగా చేస్తే మీ పార్టీ జన్మకి ఇక్కడ రివైవల్ కాదు మీ పార్టీ రివైవల్ కావాలంటే మీ సిద్ధాంతాలు మీ పార్టీ విధి విధానాల ద్వారా ఏదైనా రివైవల్ కావాలా కానీ ఈ విధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ట్రాప్లో పడి వీళ్ళ ట్రాప్లో పడి చేస్తే వీ హ్యావ్ టు సే హ్యాడ్స్ ఆఫ్ ఎంతమంది శత్రువులు అనుకూల శత్రువులు ప్రతికూల శత్రువులు ఇంట బయట అన్ని చోట్ల ఉన్నా కానీ హీస్ ఫైటింగ్ హీస్ ఫైటింగ్ ఫర్ అస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్ నేను ఇంత ముందు చెప్పినాను మనమందరం తోడుగా ఉండాలి జరిగింటే చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే అది నేను చేస్తుంటాను అందరూ చేస్తూ ఉంటాను సో డెఫినెట్గా వి హ్యావ్ టు కమ్ బ్యాక్ దెర్ ఈజ్ నో అదర్ గో మనకి ఇంకో దారి లేదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం నిలబెట్టుకోవాలా ఆయనకు తోడుగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది మీరందరూ కూడా ఆ జర్నీలో భాగస్వాములు అవుతారని సో ఈరోజు ఎవరెవరైతే ఆయన ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక లెసన్ అవుతుంది మీకు కూడా ప్రభుత్వంలో ఉన్న మీరు కూడా పొద్దున్న లేచినా నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చండి దే హ్ గివెన్ టైం ఆయన తప్పు చేసింటే మీకు వచ్చింది అనుకోండి మరి ఆ తప్పులు ఇంకా ఎత్తి చూపే కంటే మీరు కరెక్షన్స్ చేసుకుంటూ మీరు సరి చేసుకుంటూ పోతుండండి ఇంకా అంతమంది ఆడపిల్లల మరణాలు ఎలా జరుగుతున్నాయి రోజుకు ఓటో రెండో జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో సారో డయేరియా అని అదని ఇదని చనిపోతూనే ఉన్నారు నాన్న నెల తర్వాత కూడా ఇంకా మాట్లాడటం ఏంటది సో ఇట్స్ టైమ్ అప్ ఫర్ ఎవరి వన్ అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాలి అండ్ ఈవిఎమ్స్ మీద కూడా నా ఫైట్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది డెఫినెట్గా మొన్న కూడా అందరు కూడా తెలుసుకుంటారు ఏం జరిగింది ఎలా జరిగింది అని